నేను తల్లి సుధా. అదే మనం ఈవి గారు అంటూ ఉంటారు, మదర్ ఇండియా అని. సుధా అండి, మీ ముందుకు రావడానికి నేను ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ గురించి మాట్లాడాలి, అందుకే మీ ముందుకు వచ్చాను. సెవెన్ హార్ట్ పిక్చర్స్ టైటిల్ త్వరలో పెడతారు, అప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్తాను, తప్పకుండా చూడండి. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ టైం ఎప్పుడు ఏడుపు క్యారెక్టర్ తప్ప వేరేది చేయలే. ఆమెలా చేశాను, క్లైమాక్స్ బాగుంటుంది. అంతకు మించిపోయిన క్యారెక్టర్ ఒకటి చేస్తున్నానండి, మామూలుగా లేదండి ఈ క్యారెక్టర్. ప్రతి ఆర్టిస్టుకి ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలని కోరిక ఉంటుంది. డైరెక్టర్ గాంధీ గారు, ఆయన సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను అన్నాను, ఏమండి ఈ క్యారెక్టర్ చేస్తే నేను చేయగలుగుతానా, ఎందుకంటే భయం వేస్తుంది అండి. లేదమ్మా, మీ మీద నాకు నమ్మకం ఉంది, చేయగలుగుతారు అని. ఎందుకంటే అటువంటి క్యారెక్టర్ అండి మామూలుగా ఉండదు, అంత రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. అంటే నా మీద నమ్మకం పెట్టుకుని ఈ క్యారెక్టర్ ఇచ్చిన గాంధీ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. నా కోరిక తీరింది ఇన్నాళ్ళకి. అంటే రిటైర్ అయ్యేలోపు నేను ఇంత రఫ్ క్యారెక్టర్ చెయ్యాలనుకున్నాను, అది ఇంత త్వరలో నెరవేరిపోతుంది అన్నప్పటికీ సంతోషం తట్టుకోలేకపోతున్నాను. మీకు టైటిల్ త్వరలో చెప్తాము, మీ ముందుకు వస్తాను. సెవెన్ హార్ట్ పిక్చర్స్, నేను కాశీ గారు, మానస అని కన్నడ అమ్మాయి, తర్వాత చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, మెయిన్ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. మీరందరూ తప్పకుండా, ఇది వాళ్ళకి ఫస్ట్ ప్రొడక్షన్ అయినా కూడా వాళ్ళు చేసే విధం చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లాగా. అందులో డైరెక్టర్ గురించి చెప్పాలంటే చాలా, ఒక ఆర్టిస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. మెయిన్ ఏంటంటే, మాకు ఇన్ని పిక్చర్ తర్వాత చెప్పాల్సింది వస్తుంది, కొంతమంది డైరెక్టర్సు అంటే సీనియర్స్ వాళ్ళ దగ్గర ఎలా చెప్తాం అది అని కొంచెం ఎసిటేట్ అవుతారు. చెప్పాలా వద్దా, మనకి కావాల్సింది వాళ్ళు చేస్తారా, అది చేయగలుగుతాం కానీ వాళ్ళకి కొంచెం మనసులో ఉంటుంది కదా, వాళ్ళతో ఎలా చెప్పగలుగుతాం, వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. కానీ అది ఇదే లేదు మైండ్లో. నేను డైరెక్టర్, వాళ్ళ ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్. అక్కడ సుధా లేదు, కాశీ లేదు, మనస లేదు, హీరో లేదు, మిగతా ఆర్టిస్ట్ ఎవరు లేరు. అక్కడ ఆ క్యారెక్టర్ కనపడుతుంది, ఆయనకి అంత కమాండింగ్ ఉందండి. ఈ సీన్ ఈ మాడ్యులేషన్ ఇలా చెప్పాలమ్మా అని అది చాలా తృప్తిగా ఉంది. నా గురుగారు కేబీ గారు, బాలచంద్ర గారు చెప్పి ఒక ఆర్టిస్ట్ని నువ్వు చెయ్యి అంటారు. ఆ తర్వాత ఏమన్నా కరెక్షన్ ఉంటే ఇలా చేస్తే బాగుంటుందని నేర్పిస్తారు. తర్వాత నేను ఇలా చూస్తున్నాను. అంటే ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలి చెప్పండి, అంటే మనం చేయగలుగుతామనే నమ్మకం మా మీద ఉన్నా కూడా డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎంత ప్లస్ అంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, మనకి ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంత తృప్తిగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నాకు 41 ఇయర్స్, 41 సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నాను ఇండస్ట్రీలో. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలే. ఎప్పుడు కొంతమందికి ఇది ఓపెన్ ఛాలెంజ్గా కూడా నేను చెప్పుకోవచ్చు, సుధా గారంటే ఎప్పుడు ఏడిపే గ్లిజరైన 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 ఆవిడ ఏంటి ఎమోషనల్ సీన్స్ తప్ప వేరేం చేయలేరని. కానీ నాలో ఉన్న నేను కూడా పర్ఫార్మెన్స్ చేయగలుగుతానని నా మీద నమ్మకం పెట్టుకుని ఈ క్యారెక్టర్ ఇచ్చారు చూడండి. డైరెక్టర్ గాంధీ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి, నా కోరిక కూడా నెరవేరింది. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను రిటైర్ అయ్యేలోపు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని కాదు. మొన్న నేను విఎన్ ఆదిత్య గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు, తను ఎప్పుడు దీది అని పిలుస్తారు, తమ్ముడు నాకు ఇలాంటి క్యారెక్టర్ నువ్వు ఇవ్వాలి అన్నాను. కానీ ఆయన ఇవ్వాల, గాంధీ గారు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ గాంధీ గారు. మళ్ళీ చెప్తున్నాను, సెవెన్ హార్ట్ పిక్చర్స్ అది త్వరలో టైటిల్ పెట్టబోతున్నాం, ఆ టైటిల్ చెప్తూ మీ ముందుకు వస్తాను తప్పకుండా. మా కొత్త వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్, చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నారండి. మీరు వాళ్ళందరినీ ఆదరించాలి, మీ ఆదరణ మాకు కూడా ఉండాలి. మీ ముందుకు వస్తాం త్వరలో. థ్యాంక్ యూ అండి.